దేవుని నామమున అందరికీ శుభములు. ఆరవ సామాన్య మంగళవారము. నేనే సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద అడపడ కానరాకుండా మొదలంతా తురిచివేయుదును. మొదటి పఠనము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 10వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడు పురుగులతో, పక్షులతో భూమి మీద అడపడ కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఈ మానవులను సృష్టించినందులకు చింతిస్తున్నాను అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీ ఒక్కడివే ఉత్తముడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. తినదగిన వాణిలో ప్రతి జాతి వాణిని 7 జంటలు చెప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. తినదగని జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంటను చెప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వాణిని 7 జంటలను చెప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇక 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృష్టించిన ప్రాణుల పొడ కానరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతించినట్లే చేసెను. అంతటా 7 రోజులు అయిన తరువాత భూలోకములో జలప్రవయము సంభవించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి వద్ద 1 రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? కనులారా చూచియు మీరింకను గ్రహింపలేదా? మీరింతటి మందమతులా? మీకు కనులు లేవా? మీ చెవులు మొద్దిబారినవా? అప్పుడే మీరు మరచితిరా. 5 రొట్టెలను 5000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంతమాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.